అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వేయటం కూడా అయ్యగారికి నచ్చదు. నీకెందురా ఈ సంఘ సేవలు ఇవ్వండి? ఒక కాకి ఆపత్తి ఉందంటే అన్ని కాకులు వచ్చి చూస్తాయిరా ఏం జరిగిందను. అలాంటిది ఒక మనిషి రోడ్డు మీద దెబ్బలతో పని ఉన్నాడంటే బండి ఆపడానికి ఆలోచించావేంట్రా? తప్పు చేశావురా, వెళ్ళిపోయి తప్పు చేశావు. తప్పు చేశాను, సరే చూడు విషయం చెప్తాను. ఈ ప్రపంచంలో బ్రతకాలంటే సెల్ఫీ ఉంటేనే సక్సెడ్ అవుతావు. అర్థమైందా? హ్యుమానిటీ పనిట్రాకరా, ఇప్పుడు హెల్ప్ చేసావు కరెక్టే కాదంట. దానివల్ల నీకు వచ్చిన ప్రయోజనం ఏంటి? నీ క్యాంపస్ ఇవ్వడం జాబ్ ఇస్తాడా? ఎప్పుడూ ఇవ్వదు. పోనీ జీఆర్ఏ టోపులు రాయగలవా? రాసిన ఒక సంవత్సరం వరకు నువ్వు ఆగాల్సిందే. పోనీ ఈ సెమిస్టర్లో ఆగిపోయిన సబ్జెక్టు మళ్ళీ ఎప్పుడు రాస్తావు? వచ్చే సంవత్సరం రాస్తావు, అప్పుడు దాకా నీకు ఛాన్స్ లేదు. చూడు, ఒకప్పుడు లైఫ్లో నాకన్నా ముందుండే, కానీ ఇప్పుడు నీ కెరీర్ మొత్తం జీరో అయిపోయింది. చెప్పరా ఈ క్యాంపస్లు, ఈ చదువు, ఈ ఉద్యోగాలు ఇవన్నీ జీవితంలో బతకడానికే మార్గాలు రా, అవే జీవితం కాదు. ఎగ్జామ్ పోతే మళ్ళీ రాసుకుంటాం,
అదే కానీ ఒక ప్రాణం పోతే మళ్ళీ రాదురా. అయినా ఉన్నట్టు ఫోన్ చేశావు కదరా, నువ్వు అక్కడ నుండి చేసేదే ఉంటారా, వచ్చే ఎగ్జామ్ రాయించావు. యాక్సిడెంట్ నేను ఫేస్ చేశాను కాబట్టి నాకు తెలుసు ఆ బాధ అంటే ఏంటో. రక్తం నడుములో కాళ్ళున్నా కదపలేక, నోరున్నా పిలవలేక, ఎవరైనా వస్తారేమో కాపాడతారేమో అని ఎదురు చూస్తూ ఉంటారు రా. ఆ సమయంలో కావాల్సింది వాళ్ళకి మనం ఉన్నామనే ధైర్యం రా. నేను చెప్పరా, స్టూడెంట్ లైఫ్ కి సమాజసేవ ఎందుకు పనికిరాదు? అర్థమైందా? ఇవన్నీ సినిమాల్లో చూడడానికి బాగానే ఉంటుంది రా, కానీ ఇక్కడ సెల్ఫిష్ గా ఉంటేనే బతకలేదు. వస్తాను. ఆగ్రా, ఇంతసేపు ఇన్ని మాట్లాడు, ఇంకసారి అతని గురించి అతను ఎలా ఉన్నాడని అడగాలనిపిస్తున్నదిరా. ఇక్కడే తెలుస్తుందిరా నీ మనస్తత్వం ఎలాంటిదో. నీ కర్మరా, నిన్ను మార్చాలనుకున్నాను. అరే, అందరూ నీలాగే ఉంటే ఇక్కడ సమాజం కాదురా, శ్మశానమే మిగులుతుంది. నిజమా? అలాంటప్పుడు నువ్వే తాగలరా బాబు, శ్మశానం వస్తాను. ఇంకో అన్నాం రా బాబు. బతకాలనుకుంటున్నాను కదా.